ಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ. స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున మనము నోవహు గురించి ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్కేలు గ్రంథము 14:12 మరియు యెహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగును. ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ముగ్గురు అట్టి దేశములో నుండి వారు తమ నీతి చేత తాము మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానిని నేను విరోధి అవుతంటున్నాడు ఆయన. ఏ దేశమైతే దేవుడికి విశ్వాసఘాతకంగా ఉంటుందో, దేవుని దృష్టికి పాపము చేసిందో, దానికి విరోధిగా ఉండి ప్రాణధారం అవుతా అంటున్నాడు. అంతేకాకుండా ఆ దేశంలో ఆహారము లేకుండా, పశువులు లేకుండా సమస్తాన్ని కూడా నిర్మూలన చేస్తున్నాను. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞకు లోపడి, ఆయన మాటకు లోపడి, ఆయన భయభక్తులు కలిగి, ఆయన విశ్వాసం కలిగి, ఎందరైతే వాళ్ళకున్న శ్రమల్లో, ఇరుకుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధి ముందు కొనసాగినట్లయితే నిశ్చయముగా వారిని ప్రభు యేసుక్రీస్తు వారు రక్షించే దేవుడిగా ఉన్నాడు. రక్షించడం అంటే పాపం నుంచి రక్షించడము, నరకాగ్ని నుంచి రక్షించడము, యుగ యుగములు కూడా ఆయనతో నిత్య జీవంలో సంతోషంగా ఉండడం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకంలో మనం చాలామంది మనం చూసుకున్నట్లయితే పరలోక రాజ్యంలో ఉండాలని, స్వర్గములో ఉండాలని చాలామంది అనేక దానాలు చేస్తూ ఉంటారు. అనేక దానాలు, వస్త్రదానమని, గోదానమని, భూదానమని, అన్నదానమని, ఇక రకరకాల దానములు వారు చేస్తూ ఉంటారు. వాటి వల్ల కాదు కానీ ప్రభు యేసు క్రీస్తు అని నిజరక్షకుడు అంగీకరించి వారి నోటితో ఒప్పుకొని ముందుకు కొనసాగినట్లయితే నీ దేశంలో క్షేమం వచ్చినా, నీ దేశంలో కష్టం వచ్చినా, నీ దేశంలో శ్రమ వచ్చినా, నీ దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ప్రభు యేసు క్రీస్తు వారు నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. నీ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, నీ కుటుంబంలో ప్రతి విధమైనటువంటి శ్రమలు, బాధలు, మరణాలు వచ్చినప్పుడు కూడా ప్రభు యేసు క్రీస్తు వారు నిన్ను రక్షించి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసముతో ఉంటామో, ఆయన సన్నిధిలో పాపను విడిచిపెట్టి విశ్వాసంగా దేవుని సన్నిధిలో మనం నివాసం చేస్తామో, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు విడిపించేవాడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నోవాహు అనే వ్యక్తి మనకి కనబడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 6 మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 6:2-3, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలను,
వారు భూమి మీద నుండిరి తరువాత ఉండిరి దేవుని కుమారులు నరులు కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలు కన్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నెఫీలు అంటే ఎవరంటే ఎంతో బలత్కారం కలిగిన వ్యక్తులు, ఎంతగానో బాధ పెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు. దేవుని కుమారులు నరుని కుమారులు అంటే ఆకాశంలో నుంచి ఆ పరమ మండలములో ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర, తండ్రి దగ్గర నివాసం చేస్తూ, ఆయన సన్నిధిలో నివాసం చేస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన స్తుతిస్తూ దేవుణ్ణి కంటే ఎక్కువగా హెచ్చించుకొని వారు కిందకి పడద్రోయబడిన వారు. దేవునికి స్తోత్రం. వారు మనుషుల యొక్క శరీరమును ధరించుకొని ఆ యొక్క నరుల యొక్క కుమార్తెలతో పాపము చేసినప్పుడు ఆ దేశమంతా కూడా చాలా భయంకరంగా పాపముతో నిండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో ఇక్కడ మనం చూసినట్లయితే భయంకర క్షేమము. ఆ దేశమంతా కూడా నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయం నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులు నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేస్తాను. దేవుడికి స్తోత్రం. భూలోకంలో భయంకర పాపంతో జీవిస్తున్న వారు, దేవుడికి ఆజ్ఞకు లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా భయంకర పాపంలో జీవిస్తున్న వారు దేవుడు చూసి సంతాపపడ్డాడంటే, అయ్యో నీ చేసిన మనుషులు ఈ రకంగా జీవిస్తున్నారేంటి, ఈ రకంగా నడుచుకుంటున్నారేంటి, పాపంలో మునిగిపోయారు కనుక ఈ దేశాన్ని మొత్తం కూడా ఏమి లేకుండా తుడిచి వేస్తా అంటున్నాడు. అదే ఎస్కేల్ రాస్తున్నాడు, ఏ దేశమైతే నాకు విరోధమై ఉంటుందో, విశ్వాసఘాతకమై ఉంటుందో, వారికి ఆహారము లేకుండా పశువులు పక్షాదులు సమస్తము కూడా సంహరించేస్తానని చెప్పి చెప్పినటువంటి ఆ ప్రవచనమైన రీతిగా, హెస్కేలు చెప్పిన రీతిగా ఇక్కడ మనం ఆది కాండంలో మనం చూస్తున్నాము. మొత్తం అంతా కూడా తుడిచిపెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆది కాండంలో ఆరాధ్యాలు మనం చూడండి, దేవుడికి ఆయాసకరంగా వారు జీవించారు. నెఫీలు, వారు నెఫీలు ఎవరంటే నెఫీల యొక్క స్వభావం ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే నోవాకు అక్కడ అతను ఒక్కడే నీతి మంతుడిగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పాపము చేసే వారి మధ్యలో, ఆ అక్రమము చేసే వారి మధ్యలో, దేవుడికి ఆయాసకరంగా నడుచుకుంటున్న వారి మధ్యలో నోవాకు ఒక్కడే నీతి మంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ నెఫీల మధ్య జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. నెఫీలు ఎవరంటే ఆ వారి యొక్క స్వభావం ఎలాంటిదని మనం ధ్యానించుకున్నట్లయితే మార్కు సువార్త 7:21 మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు కలిగిన వారు నెఫీలు. జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారము, మత్సరమును, దేవదోషణయు, అహంకార భావము, అవివేకము వచ్చును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి స్వభావము కలిగిన వారు ఎవరయ్యా అని మనం చూసినట్లయితే నెఫీలు అండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 17:5 మనం చూసుకున్నట్లయితే, యిర్మీయా గ్రంథము 17:5 శరీరులు ఆధారము చేసుకున్నవారు, దేవుడి నుంచి వారి యొక్క మనసు తిప్పుకుని శరీరుల్ని ఆధారము చేసుకున్నవారు శాపగ్రస్తులు అవుతారంట. అలాంటి వారి మధ్యలో నోవాకు జీవిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 78:8 దేవుడు భయంకరమైన స్థితిలో ఉన్నవారిని, ఆ యొక్క ఆ తెగుల మధ్యలో ఉన్నవారిని దేవుడు విడిపించి బయటకు తీసుకొస్తే దేవుడికి ఆయాసకరంగా జీవించారు, దేవుడి మాటను త్రోసివేశారు, దేవుడి మాట లెక్కలిందనంగా వారు జీవించారు. ఇవన్నీ కూడా ఎవరి స్వభావాలయ్యా మనం ఆలోచించుకున్నట్లయితే నెఫీలు అండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారి మధ్యలో అతను నివాసము చేస్తున్నాడు ఆయన. ఎవరంటే నోవాకండి. అప్పుడు నోవాకుతో దేవుడు చెప్తాడు, నీవు నీ ఇంటి వారందరూ కూడా, ఆది కాండము 6:10 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్తము శరీరులు తమ మార్గములు చెరిపి వేసుకుని ఉండిరి, దేవుడు నోవాకుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వారిని నాశనము చేయబోతున్నాను, వారిని పద ఆ యొక్క సమస్తం కూడా
తుడిచిపెట్టబోతున్నాను. కనుక నోవాగు, నీ ఒక్కడవే నాకు నీతి మంత్రుడుగా ఉన్నావు కాబట్టి, నీ ఒక్కడవే నీతి మంత్రుడిగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక వాడ తయారు చేసుకో అని చెప్పి అతనితో దేవుడు చెప్పేట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఆ వాడలో నువ్వు రక్షింపబడాలంటే ఆ వాడలో చేసుకున్న ఆ వాడలో నువ్వు నివాసం చేసినట్లయితే, ఇదిగో భూలోకంలో జల ప్రళయం రప్పించబోతున్నాను నేను. ఆ జల ప్రళయంతో ఈ యొక్క దేశమంతా కూడా కొట్టుకుపోవచ్చున్నది. కాబట్టి ఆ వాడ తయారు చే నువ్వు. ఆ వాడ తయారు చేసి ఆ యొక్క జల ప్రళయం వచ్చినప్పుడు ఆ వాడలోకి నీకున్న సమస్తాన్ని కూడా, నీకున్నటువంటి కూతుర్ని అల్లుల్ని నీవు నీ భార్య వాడలోకి వెళ్ళి ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను అన్నప్పుడు నోవాకు వాడ తయారు చేయడము మొదలు పెడతాడండి. దేవుని నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. అనేక సంవత్సరాల పాటు అతను వాడ తయారు చేస్తున్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు, అయ్యలారా రండి, భూలోకము తలకిందులు కాకపోతుంది, జల ప్రళయముతో భూమి అంతా కూడా నాశనం చేయబడుతుంది, ఆకాశ తుమ్ములు తెరవబడతాయి, ఆ వర్షము నీరంతా కూడా కొట్టుకుపోతాం, కనుక మీరందరూ కూడా ఈ వాడలోకి రండి, వాడలోకి రండి అని చెప్పి అన్నప్పుడు ఎవరు కూడా అతని మాట వినలేదండి. నోవాకు యొక్క మాట వినలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా అవమానకరంగా మాట్లాడి ఉంటారు, అసభ్యకరంగా మాట్లాడి ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వారి మధ్యలో అతడు చేసినటువంటి పని ఏంటంటే, దేవుని వైపే చూస్తూ, దేవుని వైపే చూస్తూ ఆయన భయభక్తి కలిగి విశ్వాసంతో దేవుడు చెప్పిన పని మాత్రము నమ్మకముగా యథార్థముగా అతను చేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు జల ప్రళయము వచ్చింది, వచ్చేప్పుడు అందరూ కూడా కొట్టుకుపోయారు, నోవా గుడి మాత్రమే రక్షింపబడింది. గల కారణాలు ఏంటని మనం ఆలోచించుకున్నట్లయితే, ఆ నెఫీల మధ్యలో, ఆ అపవిత్రుల మధ్యలో నోవాకు ఎంతో పరిశుద్ధంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. వ్యభిచారం చేసేవారు, ఇబ్బంది పెట్టేవారు, అసూయ పరులు, అలాంటి వారందరి మధ్యలో కూడా నోవాకు నీతి మంత్రిగా మనం జీవించినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నోవాకు దేవుడు చెప్పింది అతను చేశాడండి. రెండవదిగా దేవుడితోనే అతను నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడున్న ప్రజల్లా కాకుండా ఆయనకు, దేవుడికి సరైంది అతను చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. ఆ వాడ తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టినప్పుడు కూడా, 600 సంవత్సరాలు కూడా అతను జీవించినప్పుడు, ఈ 600 సంవత్సరాలు కూడా దేవుడు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. అతను దేవుడి మాట ప్రకారమే, ఆయన మాట ప్రకారమే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయాల్లో అతనికి సహాయం చేయడానికి కానీ ప్రోత్సహించేవారు కానీ ఎవరు కూడా లేదు. ఈ రోజున మనం చూసినట్లయితే, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాము, సంఘంలో ఉపవాస ప్రార్థన జరిగించుకుంటాము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో వారికి సంఘము కూడా లేదు, కనీసము తోబట్టులు కూడా వారికి, వారి యొక్క బంధువులు కూడా వారికి ఎవరు సహాయము చేయలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక నిందలు అతను ఎదుర్కొన్నాడు అక్కడ. ఆ జల ప్రళయంలో ఆ నోవాకు వాడ తయారు చేస్తున్నప్పుడు అనేక నిందలు ఎదుర్కొన్నాడు, అనేక రకమంది హేళనగా మాట్లాడారు. అతను సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే జల ప్రళయం రాబోతుంది, ఈ వాడలోకి రండి మీరందరూ, దేవుడు రక్షిస్తాడంటే అందరూ కూడా ఎంతో అతన్ని హేళనకరంగా మాట్లాడిన సందర్భాలు. అయినప్పుడు కూడా వాటి వైపు చూడలేదు ఆయన, ఆ మాటల పట్టింపుల వైపు, ఆ నిందల వైపు చూడలేదు, దేవుడి వైపే చూశాడు. అలాగే సువార్త ప్రకటిస్తున్న నీవు కావచ్చు, విశ్వాసిగా ఉన్న నీవు కావచ్చు, దేవుడు అప్పచెప్పిన పని నమ్మకముగా యథార్థంగా చేసినట్లయితే ఒకనొక సమయంలో దేవుడు నీకు అద్భుతం చేసేవారిగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నోవాకు వాడ తయారు చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితులు అతనికి ఎదురవుతున్నాయి. అలాగే నువ్వు క్రైస్తవ జీవితం చేస్తున్నప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు, ఒక సేవకుడిగా ఉన్నప్పుడు, అనేక పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు కూడా దేవుడి వైపే చూస్తూ ముందు కొనసాగినట్లయితే, ఆ నోవాకు వారి యొక్క నెఫీల మధ్యలో పవిత్రంగా, యథార్థముగా, నమ్మకముగా దేవుడు చెప్పిన పని చేస్తూ ఎలాగ ముందు కొనసాగాడో నీవు కూడా అదే రీతిగా ముందు కొనసాగినట్లయితే, దేవుడు నిశ్చయముగా నీకున్న సమస్యను ఏదైతే ఉందో అది సమస్యను తీర్చగల సమర్థుడు. నీ ముందు ఎలాంటి సవాళ్ళు అయితే నిలబడినాయో, ఆర్థిక సమస్య లాంటి సవాళ్ళు, అనారోగ్యం లాంటి సమస్య సవాళ్ళు, రుణ సమస్యలు లాంటి సవాళ్ళు,
నువ్వెంత చదువుకున్నప్పుడు కూడా ఒక ఉద్యోగం రాక ఇంకా దేవుళ్ళనే ఉంటూ అనేకుల చేత హేళన పరచబడుతూ, అయ్యో దేవుడు నమ్ముకున్నామే నాకు ఉద్యోగం రావట్లేదు, వివాహం జరగట్లేదు, గర్భఫలం రావట్లేదు, నీ రెండు సమస్యలు తొలగిపోవట్లేదే అని అలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నెఫిల్ లాంటి మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ, అనేక మాటలు అంటున్నప్పటికీ నువ్వు వారి మాటలు పట్టించుకోకుండా దేవుని వైపే చూసినట్లయితే, దేవుని వైపే నువ్వు ఆలోచించినట్లయితే, దేవుని వైపే చూస్తూ నడిచినట్లయితే నిశ్చయంగా ఒకనొక దినాన దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగల సమర్థుడు. ఆ నోవాకు వాళ్ళలో ఉన్నప్పుడు వారు సురక్షితంగా ఉన్నారు. అక్కడ ప్రజలందరూ కూడా ఆ నీటిలో కొట్టుకుపోతున్నప్పుడు, అయ్యో నోవాకు మీ మా ఈ మాట చెప్పాడే మేము వినలేదే, ఈ రోజున భయంకర జలప్రాలయాలను కొట్టుకుపోతున్నాం, మమ్మల్ని రక్షించేవారు లేరా, కాపాడేవారు లేరా, ఈ మరణం నుంచి ఈ ప్రాణాల నుంచి తప్పించేవారు లేరా అనుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలను గాక, హల్లెలూయా. కానీ యథార్థముగా నమ్మకంగా దేవుడు చెప్పిన మాట ప్రకారము, దేవునితో ఆ చెప్పింది ఏదైతే ఉన్నదో, నోవాకు అదే రీతిగా దేవుని నడుచుకున్నాడు, ఆయన చెప్పిందలా చేశాడు కాబట్టి ఆ జల ప్రళయంలో అతను రక్షింపబడ్డాడు. ఈరోజున మనం చూసినట్లయితే మన దేశంలో భయంకరమైన కరువులు, వైరస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చాలామంది మనం చూస్తున్నాం, చాలామంది మరణించినట్లుగా మనం చూస్తాం, ఎంతోమంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా సజీవ లెక్కలో దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడంటే, ఏమీ లేకపోయినా, మేడలు లేకపోయినా, గృహాలు లేకపోయినా, కారు లేకపోయినా, ధనము లేకపోయినా, ఆరోగ్యంతో నీవు కాపాడగలిగి ఉన్నావంటే కేవలము ఆయన ఇచ్చిన రక్షణ మాత్రమే. ఆయనతో యథార్థంగా జీవించిన విధానాన్ని బట్టి, ఆయనతో ఆయనలో నమ్మకంగా జీవించిన విధానం బట్టి, ఆయన చెప్పింది చేసి మనం ఉన్నాం కాబట్టి నిశ్చయముగా ఎలాంటి వైరస్లు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన రక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు. ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొనడానికి కృప చూపించగల సమర్థుడు, శక్తిమంతుడు. మొదటిగా వారి మధ్యలో ఆ యొక్క నోవాకు జీవించినప్పుడు అనేక సమస్యలు ఎదురైన ఆయనకి ఒక సవాల్లాగా అతను తెచ్చుకుని ముందు నిలబడినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా అతన్ని కాపాడినట్లుగా, ఆ వాడిలో రక్షించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలును గాక, హల్లెలూయా హల్లెలూయా. అనేకులు సువార్త ప్రకటిస్తూ ఒకవేళ సంఘము పెరగక, అయ్యో నేను సువార్త ప్రకటిస్తున్నానే నా సంఘానికి ఎవరు రావట్లేదే అనుకుంటున్నామేమో, అయ్యో నీ విశ్వాస్యత కొనసాగుతున్నాను, నేను ఇంకా దీవించబడలేకపోతున్నానే, నేను ఆశీర్వింపబడలేకపోతున్నానే, ధనము సంపాదించుకోలేకపోతున్నానే, నేను ఏమి అనుభవించలేకపోతున్నానే అని దేవుడు నమ్మకంగా ఉంటూ ఒకవేళ ఉన్నావేమో అలాగా, అయితే నిశ్చయముగా నోవాకుని రక్షించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా రక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఒకటి, ఆ సవాల్లో ఉన్నప్పుడు కూడా, అలాంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నోవాకు రక్షింపబడ్డాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నోవాకు ఆ యొక్క పరిస్థితుల్లో చాలా ధైర్యంగా నిలబడ్డాడంట. దేవుడి నామానికి మహిమ కలను గాక, హల్లెలూయా. తన కుటుంబాన్ని, తన భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి ఆ రోజుల్లో ఆహార కొరత చాలా ఉన్నదండి. ఆదికాండము 5:28 మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 5:28 లేమేకు 182 బ్రతికి ఒక కుమారుని కాని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఈతడు మనకు నెమ్మది కలగచ్చిననుకుని ఇతనికి నోవాకుని పేరు పెట్టారు. భూమిని యెహోవా శపించినందువలన వారి చేతుల కష్టము విషయములోను, తన పని విషయములో చాలా వెనకబడిపోయి ఉన్నారంట. ఆహారము లేని స్థితి ఆ రోజుల్లో, కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, సంపాదించుకోలేని స్థితి అయినప్పుడు కూడా తన కుటుంబాన్ని, తన భార్య బిడ్డల్ని పోషించుకుంటూ ఏమంటే ఎక్కడ కూడా ఎంతో బిజీగా ఉంటున్నప్పుడు కూడా ఆ రోజుల్లో ఆ నోవాకు వాడ తయారు చేస్తున్నప్పుడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా అతడు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా తన కుటుంబం పట్ల కానీ, దేవుడి పని పట్ల కానీ నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనము ఇక్కడ చూడట్లేదు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ నిర్లక్ష్యం అతను వహించలేదు, నిర్లక్ష్యం అతను లేదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా, అలాంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఆహారం లేనప్పుడు కూడా, నా కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడు, నా కుటుంబాన్ని దేవుడే పోషించుకుంటాడని దేవుడి పైన అతను ఆధారపడినట్లుగా మనం చూస్తున్నామండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబ అవసరంలో యెహోవా చూచుకుంటాడనే నమ్మకాన్ని అతడు చూపించినట్లుగా మనం చూస్తాం. ఒకటి, ఆ నెఫీల మధ్యలో అపవిత్రమైన మాటలు మాట్లాడేవారి మధ్యలో, లోకానుసారంగా జీవిస్తున్న వారి మధ్యలో, అన్యాయము అక్రమంగా జీవిస్తున్న వారి మధ్యలో నోవాకు చాలా పవిత్రంగా జీవించాడు. రెండవదిగా ఆ పరిస్థితుల్లో అతను ఎంతో ధైర్యంగా ఉన్నాడు. ఆహారం లేదు ఆ రోజుల్లో, ఎందుకంటే పంటలు పండే స్థితి లేదు, ఆ భూమి అంతా కూడా శపించబడింది, వారి చేతి పనులు కూడా చేయడానికి కూడా అవకాశం లేదు, చాలా తక్కువ అయిపోయిన పనులు కూడా. అలాంటి సమయాల్లో ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలాగ జీవిస్తాము ఏంటని చెప్పి ఎక్కడ కూడా అతను అదేరే పడలేదు, కానీ ధైర్యంగా నిలబడగలిగాడు. అలాగే విశ్వాసం జీవిస్తున్న నీవు ఈ యొక్క కరోనా వైరస్ను బట్టి ఒకవేళ పన్నులు లేక, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామేమో, సేవ జరుగుతుంటే నీవు సంఘము సరిగ్గా అభివృద్ధి లేక, సంఘము లేక, విశ్వాసం మందిరానికి రాక, ఒకవేళ తినడానికి లేక, ఒకవేళ ఐదారంగా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, కాకుల్ని పక్షుల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని కూడా పోషించగల సమర్థుడు శక్తిమంతుడు. దేవుడు నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా హల్లెలూయా. జలప్రదం వచ్చి ఆ భూమి అంతా కూడా కొట్టివేయబడింది. ఆ భూమి అంతా కూడా మనుషులందరూ కూడా చాలామంది చనిపోయారు. నోవాగు కుటుంబం మాత్రం ఒక్కడే రక్షింపబడింది. గల కారణాలు ఏంటంటే అతడు దేవుని యొక్క నీతి సూత్రాలు పాటించాడు, దేవుని యొక్క మాట ప్రకారం అతను నడుచుకున్నాడు, దేవుడు చెప్పిన పని అతను చేశాడు. కాబట్టి అలాంటి భయంకరమైన శ్రమల్లో అతడు రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాము. రెండవదిగా, సాతానుకు లోకానికి దూరంగా ఉండటం వల్ల ఆ అపవిత్రమైన మాటలు మాట్లాడేవారి మధ్యలో, అపవిత్రంగా జీవించేవారి మధ్యలో అతడు లోకానికి దూరంగా జీవించేట్లుగా మనం చూస్తున్నాము. మూడవదిగా, యెహోవాకు మొదటి స్థానం ఇచ్చాడంట ఆయన. దేవుడి నామానికి మహిమ. తన పనికి మొదటి స్థానం ఇవ్వలేదు, తన కష్టపడడానికి మొదటి స్థానం ఇవ్వలేదు, తాను బ్రతకడానికి మొదటి స్థానం ఇవ్వలేదు, కానీ దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడంట. అతను మనుషులకి మొదటి స్థానం ఎవరికి ఇవ్వలేదు, కానీ తన ధనానికి మొదటి స్థానం ఇవ్వలేదు, ఏది కూడా ఆయన చేయలేదు, కానీ దేవుడి యొక్క మాటకి ఆయన మొదటి స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా అతడు మనుషులకు భయపడకుండా దేవుడికి భయపడినట్లుగా, దేవుడి వైపు చూసినట్లుగా, దేవుడితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క నోవాకు జలప్రవాహం అందరూ చనిపోయారు. ప్రకటన గ్రంథము 7:9-14 వచ్చిన మనం చూసినట్లయితే అతడు రక్షింపబడ్డాడు, వాడులోకి వెళ్ళి రక్షింపబడ్డాడు. అలాగే మనం కూడా ఈ యొక్క భయంకర పరిస్థితుల్లో ఒకనొక దినము చాలామంది మనం చూస్తున్నాం మరణమగినట్లుగా. ఈ యొక్క శ్రమలన్నింటిలో నుంచి కూడా, ఈ శ్రమలన్నింటిలోంచి కూడా నువ్వు దేవుడి నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ ఒక నోవాకు వలె ముందుకు వెళ్ళినట్లయితే పరలోక రాజ్యంలో దేవునికి స్థానాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 7:9-9 అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక జన సమూహము చూశారంట. ఆ పరలోక రాజ్యంలో ప్రజల్లో భాషలు మాట్లాడేవారి దేశాల్లో ఒక ప్రత్యేకమైన జనాంగము ఎక్కడున్నారా అంటే పరలోక రాజ్యంలో ఉన్నారంట. వారు ఎలాంటి వారు అయ్యా అంటే, అందుకు నేను, అయ్యా నీకేమి తెలియని అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. నోవాకు మహాశ్రమంలో నుంచి బయటపడ్డాడు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని యేసుప్రభువారి రక్తములో, రక్తము ద్వారా పాప క్షమాపణ, ఆ రక్తము ద్వారా విమోచన, ఆ రక్తము ద్వారా విడుదల, ఆ రక్తము ద్వారానే మన పరలోక రాజ్యము, వారి యొక్క వస్త్రములు అనగా వారి యొక్క ఉన్న పరిస్థితులన్నిటి కూడా, నోటి మాటలు, కంటి చూపులు, సమస్తానికి కూడా వారు చేసిన పాపములు, అపరాధములు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వారిని విడిచిపెట్టిన వారు, రక్తంలో కడగబడిన వారు. అంతేకాకుండా అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మంగలు ఆయన ఆలయములో ఆయన సేవించారంట. రాత్రి పగలు కూడా దేవుని సన్నిధిలో వారు సేవించారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నోవా కూడా రాత్రి పగలు కూడా ఆ యొక్క వాడ తయారు చేసినట్లుగా, ఎంతమంది ఆ వాడ తయారు చేసే విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడినప్పుడు కూడా వారి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసినట్లుగా మనం చూస్తాం. రేయింబవలు ఆయన సన్నిధిలో నివాసము చేస్తూ
ఆ రక్షణ వాడని తయారు చేస్తూ దేవుడికి నమ్మకంగా జీవించాడు కాబట్టి అతని కుటుంబము, తన యొక్క బిడ్డలు, ఆ యొక్క అల్లుళ్ళందరూ కూడా, అంతేకాకుండా ఆ యొక్క జంతువులు, పశువులు, సమస్త తనకున్న సంపదను అంతటిని కూడా తాను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అలాగ రక్షింపబడడానికి గల కారణం ఏంటి మనం చూసుకుందాం. అతడు అలా విడిపించబడే కారణం ఏంటి ఒకడు చూసుకుని నేను ముగించాను. ఇంకా సామెతలు గ్రంథము 3:4 నుంచి, అప్పుడు దేవుని దృష్టి ఎందును, మానవ దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి అధికారంకు లోబడము. అప్పుడు ఆయన త్రోవలను సరళము చేస్తాడు. నోమా యొక్క త్రోవలు ఎలా సరళం చేయబడిందంటే తన సబుద్ధిని ఆధారము చేసుకొనక తన ప్రవర్తన అంతటిని కూడా, తన అధికారం అంతటిని కూడా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు. కాబట్టి అతడు రక్షింపబడ్డాడు, తన కుటుంబం రక్షింపబడింది, కాకుండా పరిస్థితి అన్నింటి నుంచి వారు తప్పించబడ్డారు. అంతేకాకుండా అదే రీతిగా లైవ్ చూసిన ప్రోగ్రాం చూసిన వాడు మీరు కూడా ఒక సమస్యల్లో ఆ యొక్క శ్రమల గుండగా వెళ్తున్నట్లయితే మీ యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకొనక వివాహం విషయంలో, గృహం కట్టే విషయంలో, పరిచయం చేసే విషయంలో, ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో, ఏ విషయాలు అయినప్పుడు కూడా మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని వైపు చూచినప్పుడు నోవాగుకి కలిగిన రక్షణ, నోవాగుకి కలిగిన విడుదల, నోవాగుకి కలిగిన నెమ్మది, నోవాగుకి కలిగిన సమాధానము, నోవాగు వచ్చిన ఆశీర్వాదము, నోవాగు కుటుంబంలో ఉన్నటువంటి శాంతి సమాధానాలు మీ కుటుంబాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించేవారుగా ఉన్నారు. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఏ దేశమైతే నాయన నీకు విరోధంగా ఉంటుందో, నీ దృష్టికి పాపము చేస్తుందో, దానికి నా తండ్రి నా ప్రభా కరువు తెప్పిస్తామని, అయా సమస్తము ఉన్నటువంటి ఆహారాన్ని తీసివేసి, పశువులను తీసివేసి, అయా తండ్రి నాయన మరణానికి అప్పచెప్తామని మాట్లాడావు. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రములు నాయన. అలాగే నా తండ్రి ఆది కాండములో నరులు, కుమార్తెలు, అయా తండ్రి నాన్న ప్రభా ఆ యొక్క నెఫీలు కలిసి పాపం చేసినప్పుడు ఆ పాపములని లోకంలో నోవాకు యథార్థంగా జీవించాడు, నమ్మకంగా జీవించాడు, మీ మాటకు లోబడి జీవించాడు. అయా మీరు చెప్పిన సేవ, అయా 600 సంవత్సరాలు తన బతికినంత కాలము కూడా నీ వైపే చూస్తూ నా తండ్రి ముందు కొనసాగినప్పుడు ఆ జల ప్రళయం నుంచి నా తండ్రి నువ్వు తప్పించావు. అలాగే లైఫ్ ప్రోగ్రాం చూసిన బిడ్డలు నా తండ్రి ఈ యొక్క జల ప్రళయాల నుంచి తప్పించగల దేవుడు నీవే. కాబట్టి ఏ శ్రమల్లో జల ప్రళయం లాంటి శ్రమలు, జల ప్రళయం లాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఒక నోవాగు వలె నీతిపరుడుగా అయా ప్రభ నీ సన్నిధిలో సంతోషించేవారిగా, నీ సన్నిధిలో ఆనందించేవారిగా, నీ సన్నిధిలో ప్రభ నెమ్మది కలిగి ఉండేవారిగా అయా తన కృప చూపించమని, రాత్రి పగలు కూడా నీ సన్నిధి ఆరాధించేవారిగా, నీ సన్నిధిలో సంతోషించేవారిగా, నీ సన్నిధిలో ఆనందం గంతులు వేసేవారిగా ఉండటకు సహాయము చేయమని, దీవించి బలపరిచి నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధరణ నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని బతిమిలాడుకొనుచు నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.